హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గాయస్, ఈ వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తారని ఆశిస్తున్నాను. సో పూర్తిగా చూస్తే మీకు క్లారిటీ అనేది వస్తుంది. సో ఈ వీడియో వచ్చేసరికి ఫ్లిప్కార్ట్ అండ్ షాప్సీ. సో సాధారణంగా మనం ఆన్లైన్లోని పర్చేస్ చేయడం కోసం ఫ్లిప్కార్ట్, అమెజాన్, మింత్రా ఇలాంటివన్నీ యూస్ చేస్తాం. అయితే కొత్తగా ఈ మధ్య షాప్సీ అని ఒక యాప్ వచ్చింది కదా, సో ఫ్లిప్కార్ట్ వర్ది. సో ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే, ఫ్లిప్కార్ట్లో మనం ఏదైతే కార్ట్లో పెడతామో అదే మనకి షాప్సీలో చూపిస్తుంది. సో ఇక్కడ నేను కొన్ని చూపిస్తున్నాను చూడండి, ఫ్లిప్కార్ట్లో ఉన్న ఐటెం అలాగే షాప్సీలో ఉన్న ఐటెం రేట్ అనేది వేరియేషన్ ఎలా ఉందో అనేది. సో ఇక్కడ లైఫ్ లాంగ్ అనే ఒక మిక్సీ చూపిస్తున్నాను చూడండి. సో అది 1619 రూపాయలు అయితే మనకి ఫ్లిప్కార్ట్లో ఉంది. సో ఇక్కడ చూడండి మనకి లైఫ్ లాంగ్ అనేది ఇక్కడ ఎలాగుందో అదే మిక్సీ మనకి షాప్సీలోకి వెళ్ళగానే 1799 రూపాయలు అయిపోయిందండి. అలాగే షాప్సీలో వచ్చేసరికి ఏంటంటేనండి, మనకి ప్రోడక్ట్ యొక్క ఇమేజ్ అనేది చూపించట్లేదండి. సో ఇది ఒకటే కాదు, ఏ ప్రోడక్ట్ కూడా ఇమేజ్ అని చూపించట్లేదు షాప్సీలోని, జస్ట్ మనం మామూలుగా చూపిస్తుంది. సో లోపల ఓపెన్ చేస్తే మనకి ఏం చూపించట్లేదు. సో అది పక్కన పెట్టేస్తే, సో లాస్ట్ టైం వీడియోలోని కొన్ని చూపించాను ప్రోడక్ట్స్, పేస్ట్ అనేసి లేకపోతే సోప్స్ అనేసి, వాటి మీద అలాగే డిఫరెన్స్ ఉండేది. అయితే ఈసారి వాటి మధ్యన డిఫరెన్స్ అనేది లేకుండా రెండు యాప్స్లోనే ఒకేలా ఉన్నాయి. సో అయితే ఈసారి డిఫరెన్స్ అనేది ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ మీద, పెద్ద పెద్ద బ్రాండ్ ఐటమ్స్ మీద తేడా చూపిస్తున్నారు. సో అయితే మిక్స్ అయిపోయింది కదా, ఇప్పుడు మనం వేరే ప్రోడక్ట్ చూద్దాం. సో నేను ఇక్కడ కార్ట్లో ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా నేను యాడ్ చేసి చూశాను. సో అన్నీ ఒకేలా ఉన్నాయి. సో అక్కడైతే నేను బోష్ మిక్సర్ ఉందండి. సో దీని ప్రైస్ వచ్చేసరికి ఫ్లిప్కార్ట్లో 5849 రూపాయలు ఉంది. అదే షాప్సీలో చూస్తే మనకి 6499 రూపాయలు. సో అక్కడికి ఇక్కడికి ప్రైస్ వేరియేషన్ చూసారా, ఎంత తేడా పెట్టారో. సో దీన్ని మనం వ్యాపారం అనాలో తెలియదు, లేకపోతే మనల్ని ఎర్రోల్ చేయడంగా తెలియదు. సో ఒకే యాప్ ఒకే కంపెనీ నుంచి జస్ట్ పేరు మార్చుకొని ఇలా ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ పెట్టి అమ్ముతున్నారు. సో మీకు షాప్సీ గురించి తెలిసిందే, మనకి మెయిన్ బిజినెస్ చేసుకోవడానికి బాగా యూస్ అవుతుంది షాప్సీ వల్ల. సో మిక్స్ అయిపోయింది కదా. సో తర్వాత మనం ఇంకేదైనా ఐటెం ఏమైనా చూద్దాం అనేసి నేను సో సెర్చ్ బార్లోకి వెళ్ళి సెర్చ్లోనేమో కొన్ని ఐటమ్స్ సెర్చ్ చేశాను నేను. సో మెయిన్ ఏంటంటే గాయస్, షాప్సీ అనేది మనకు వచ్చేది ఏంటంటే, మనం ఏదైనా ప్రోడక్ట్ ఉంటే దాన్ని మార్జిన్ యాడ్ చేసుకొని మనం సేల్ చేయడానికి మనకి ఉపయోగపడేది. సో లైక్ మనకి ఇప్పుడు చూడండి కొన్ని యాప్స్ ఉన్నాయి. సో ఆ యాప్స్లో ఏంటంటే, మనం ఒక ప్రోడక్ట్ తీసుకుని దాని మీద 50 రూపాయలు 100 రూపాయలు ఎంతో కొంత మార్జిన్ మనం ఎలాగైతే యాడ్ చేసుకుంటున్నామో, సో అలా అన్నమాట. సో ఇక్కడ వచ్చేసరికి అది మార్జిన్ యాడ్ చేసుకోవాలి కాబట్టి అయితే ఫ్లిప్కార్ట్ ఉన్న రేట్లాగా పెడితే బాగుంటుంది. బట్ ఫ్లిప్కార్ట్ మీద షాప్సీలోనే కొన్ని రేట్లు ఎక్కువ ఉన్నాయి, అయితే షాప్సీలో ఎక్కువ ఉంటే ఫ్లిప్కార్ట్లో తక్కువ ఉంటున్నాయి. సో అటు ఇటు మొత్తానికి మనం పర్చేస్ చేసేటప్పుడు రెండు యాప్స్ యొక్క వేరియేషన్ చూసుకొని పర్చేస్ చేస్తేనే మనకి అక్కడ ఇబ్బంది లేకుండా వస్తుంది. సో నేను అలాగే కొన్ని కొన్ని ప్రొడక్ట్స్ కంపేర్ చేసి చూసాను, కొన్ని కొన్ని అయితే బాగానే ఉన్నాయి. చూడండి, స్పీకింగ్ ట్రీ యొక్క సోప్ కానీ ఇవన్నీ కామన్గా సరిపోయాయి. బట్ నేను బటర్ఫ్లై మిక్సర్ గ్రైండర్స్ అవి ఓపెన్ చేసి చూశాను. సో బటర్ఫ్లై మిక్సర్ గ్రైండర్స్ కానివ్వండి, కొన్ని తవ్వాస్ కానివ్వండి చూశాను. సో వాటిల్లో మిక్సీస్ అనే ప్రైస్ కూడా సేమ్. ఇప్పుడు మీకు ఎలాగైతే లైఫ్ లాంగ్ బాస్ యొక్క తేడాలు ఉన్నాయో, సో ఇలాగే తేడా ఉన్నాయి. సో రెండు యాప్స్ ఒకలవే ఒకేలాంటి ఆఫర్స్ ఒకేలాంటివి ఇచ్చినప్పుడు ఎందుకు రెండు రకాల ప్రైస్లు పెట్టడం? సో ఇక్కడ ఇక్కడ తక్కువ లాభం, అక్కడ ఎక్కువ లాభం లాగడానికి. సో మీరు ఎప్పుడైనా సరే ఫ్లిప్కార్ట్లో పర్చేస్ చేసే ముందు సేమ్ ప్రోడక్ట్ షాప్సీలో ఉందో లేదో చూడండి. సో ఫ్లిప్కార్ట్లో తక్కువ వస్తుందో షాప్సీలో తక్కువ వస్తుందో కంపేర్ చేసుకొని, సో ఎక్కడ తక్కువ వస్తే అక్కడ తీసుకోవడం ట్రై చేయండి. సో అలా అయితే మనకి ఏంటంటే ఎంతో కొంత విధంగా మనకి డబ్బులు సేవ్ అయ్యేదానికి మనకి మెయిన్ డబ్బులు సేవ్ అవుతాయి. సో లేకపోతే ఏంటంటే చూడండి, ఫ్లిప్కార్ట్ ఆఫర్లు గట్టే ఇచ్చి 3000 రూపాయలు మిక్సీ 1500 కూడా ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి. సో ఆఫర్లు అనేసి, సో అందుకే మనం ఈ రెండు యాప్స్ కంపేర్ చేయండి. అలాగే వీలైతే అమెజాన్ ఓపెన్ చేసి అమెజాన్లో కూడా సేమ్ ప్రోడక్ట్ ఉంటే అది మీరు అటు చూసుకోవాలి. పక్కనున్న ఎంఆర్పి అనేది సేమ్ ఒకటా కాదా చూసుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే ఫ్లిప్కార్ట్లో కార్ట్లో యాడ్ చేసిన ఐటెమే మనకి షాప్సీలో కార్ట్లో చూపిస్తుంది. మళ్ళీ ప్రత్యేకంగా మనం షాప్సీలోకి వెళ్ళి మళ్ళీ మనం ఓపెన్ చేయక్కర్లేదు, ఎందుకంటే రెండు యాప్స్ యొక్క సోర్స్ ఒకటే కాబట్టి రెండు యాప్స్లో ఎక్కడ మనం కార్ట్లో యాడ్ చేస్తాం, ఎక్కడ బుక్ చేసినా రెండు యాప్స్లో మనకి చూపిస్తుంది మన యొక్క ఆర్డర్ అనేది.
సో ఇలా ఒక్కసారి కాదండి, ఒక ప్రోడక్ట్ కాదు, చాలా ప్రోడక్ట్స్ మనం వెతికితే ఎన్నో ప్రోడక్ట్స్ ఉన్నాయి ఇలా తిక్కమక్క చేసిన ప్రోడక్ట్స్. సో వీటిని మనం చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాలి. సో నేను బటర్ఫ్లై మిక్సర్ గ్రైండర్ అని టైప్ చేసి, ఫస్ట్ ఒక మిక్సర్ ఉందండి, సో బటర్ఫ్లై ఆరో ఏదో మిక్సీ ఉంది 500 వాట్స్ది. సో ఈ మిక్సర్ అండి మనకి 1799 రూపాయలు అనేది ఫ్లిప్కార్ట్లో చూపిస్తున్నారు. సో ఇప్పుడు నేను కార్ట్లో యాడ్ చేశాను కదా, సో షాప్సీకి రాగానే 1999 రూపాయలు చూపిస్తున్నారండి ఆ మిక్సీని, చూసారా? సో అక్కడ అవ్వనండి ఇక్కడ అవ్వనండి, షిప్పింగ్ ఛార్జెస్ అనేది ఫ్రీయే, బట్ ఏదైతే మనకి ఇచ్చే రేట్ ఉందో కస్టమర్కి ఆ రేట్లో వేరియేషన్ అనేది చాలా అంటే చాలా వరకు తేడాగా ఉంది. సో అంత వేరియేషన్ చేంజ్ పెట్టడం వల్ల ఇక్కడ కస్టమర్స్ లాస్ అవుతున్నారు తప్ప అటేపు ఫ్లిప్కార్ట్ వాళ్ళకి ఏ విధమైన లాస్ లేదు. సో అక్కడ ఫ్లిప్కార్ట్లోనే 50 రూపాయలు లాభం వస్తే షాప్స్లో 100 రూపాయలు లాభం తీసుకుంటున్నారు. సో అలాగా బిజినెస్ అనేది ట్రాజడీ అండి, ఇదొక ట్రిక్ అన్నమాట. సో ఇక్కడ ఫ్లిప్కార్ట్ అండ్ షాప్సి రెండు వాటిని బేస్ చేసుకొని డబ్బులు సంపాదించిన వాళ్ళ టెక్నిక్. సో ఇక్కడ మనం ఏంటంటే జాగ్రత్త పడాలి ఎందులో అయితే మంచిది అనేది. సో ఇది గైస్ వాళ్ళకి వచ్చేసరికి నేను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.